الحمد لله الحمد لله ذي الطول والإنعام المحسن بفضله إلى جميع الخلق والأنام الذي خلق كل شيء فقدره تقديرا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له أحل الحلال وحرم الحرام ونهى أن يبذر المال تبذيرا وأشهد أن محمدًا عبد الله ورسوله وصفوته من خلقه وخليله وأفضل رسله الكرام أرسله ربه حادياً ومبشراً ونظيراً وداعياً إلى الله بإذنه وسراجاً منيراً صلى الله عليه وعلى آله وصحبه الذين اقتصدوا في عيشهم فلم يسرفوا ولم يقتروا وكانوا بين ذلك قواما وسلم تسليما كثيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لقد جاءكم رسول من أنفسكم عزيز عليه ما عنتم حريص عليكم بالمؤمنين رؤوف رحيم ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానాహు వ తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ముస్లిమేతరులతో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యవహార సరళి అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఖురాన్ విధంగా సెలవిస్తున్నాడు. లఖద్ జాఅకుమ్ రసూలుమ్ మిన్ అన్ఫుసికుమ్, ప్రజలారా మీలో నుండే మీ దగ్గరకు దైవ ప్రవక్త వచ్చాడు. మీరు నష్టపోవడం ఆయనకి ఎంతో బాధగా ఉంటుంది. మీ శ్రేయస్సునే ఆయన ఎక్కువగా కోరుకుంటున్నాడు. విశ్వాసుల పాలిట ఆయన గొప్ప వాత్సల్యమూర్తి, అమిత దయగలవాడు. అభిమాన మిత్రులారా, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు విశ్వవ్యాప్తంగా బహుకొద్ది మంది మాత్రమే స్వచ్ఛమైన ముస్లిములు ఉన్నారు. మిగతా వారంతా ముస్లిమేతరులే. వారిలో ఆస్తికులు ఉండేవారు, నాస్తికులు ఉండేవారు, గ్రంథ ప్రజలు ఉండేవారు. అంటే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువ సమయం ముస్లిమేతర సోదరులతో, ముస్లిమేతర బంధువులతో, ముస్లిమేతర ఇరుగు పొరుగుతో, ముస్లిమేతర సహవాసులతో, ముస్లిమేతర ప్రాంతాల్లో, ముస్లిమేతర రాజ్యాలతోనే గడిపారు. అభిమాన మిత్రులారా, ఆయన ఉన్నత నైతిక విలువలకి ముస్లిమేతరులు ఆశ్చర్యచకితులయ్యేవారు.
ఆయన శుభనామమైన మహమ్మద్కి బదులు ఆయన గుణనామంతో అమీన్ సాదిక్ అని ఆయన్ను ప్రేమగా పిలిచేవారు. ఆయన ఆదర్శ ప్రవర్తన ప్రభకు గులాములై ఒక్కొక్కరు ఇస్లాం ధర్మ ఛత్రఛాయల్లోకి వచ్చి చేరనారంభించాడు. అలా 23 సంవత్సరాల అనతి కాలంలోనే మానవ చరిత్రలోనే మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో ఓ అద్భుత సమాజాన్ని బలమైన పునాదుల మీద స్థాపించారు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చివరి హజ్ సమయానికి ఆయన అనుయాయుల సంఖ్య 100,000లోని మాటే. అంతిమ హజ్లో స్వయంగా పాల్గొన్న వారి సంఖ్య 140,000 పైచులికి అంటారు. ఆయన తీసుకువచ్చిన మార్పుకి ఒక సామాన్య పౌరుడి సాక్ష్యం అనేది అబీసీనియా రాజదర్బార్లో అందరి సమక్షంలో ఇవ్వబడింది. ఆ కామన్ మ్యాన్ ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించిన వారి తరపున మాట్లాడుతూ ఇలా చెప్పనారంభించాడు. రాజా, మేము పూర్వం అజ్ఞానులుగా ఉండి విగ్రహాలను పూజించేవాళ్ళం, అశ్లీల ఊబిలో పీకల్లోతుకి దిగబడి ఉండేవాళ్ళం. కామం, క్రోధం, మోహం, మదం, మత్సర్యం, మద్యసేవనం, మగువ లోలత్వం, దొంగతనం, దోపిడీ ఇలాంటి అవలక్షణాలకి పుట్టిల్లుగా ఉండేది మా సమాజం. ఇవి చాలవన్నట్టు బంధుత్వ సంబంధాల విచ్ఛిత్తికి పాల్పడ్డం మా దినచర్యగా ఉండేది. అలాంటి తమో చీకట్లలో ఎటూ పాలుపోక కొట్టుమిట్టాడుతున్న మా కోసం అల్లాహ్ మా మధ్యన స్వయంగా మాలో నుండే తపోకిరణమైన ఓ ప్రవక్తను ప్రభవింపజేశాడు. మేము ఆయన గౌరవప్రదమైన వంశాన్ని, ఆయన సత్యసంధతను బాగా ఎరిగిన వాళ్ళమే. మేమంతా అల్లాహ్ ఒక్కడే మనందరి నిజ ప్రభు అని నమ్మాలని, విగ్రహాలను పరిత్యజించాలని, సదాసత్యమే పలకాలని, విశ్వసనీయతను అలవర్చుకోవాలని, బంధుత్వాన్ని బలపరచాలని ఆయన ఉపదేశించారు. అలాగే అవలక్షణాలకు, అనైతిక చేష్టలకు, అశ్లీల విషయాలకు, అక్రమార్జనకు, లంచానికి, అధర్మ ఆహార కంచానికి, పరపొందు మంచానికి దూరంగా మసులుకోవాలని, అనాథల సొమ్మును అన్యాయంగా తీసుకోకూడదని హెచ్చరించారు కూడా. మేము ఆయన్ను సత్య ప్రవక్తగా విశ్వసించాము. ఆయన తెలిపిన ప్రతి విషయాన్ని మనస్యా మనసారా స్వీకరించాము. అయితే ఈ కారణంగానే మా జాతి వారు ఆగ్రహించి మమ్మల్ని హింసించారు, తీవ్ర పరీక్షలకు గురి చేశారు. మేము సత్యధర్మాన్ని వదిలి తిరిగి విగ్రహారాధన చెయ్యాలని, ఘర్ వాపసీ చేసి తీరాల్సిందేనని ఒత్తిడి తెచ్చి మా జీవితాలను దుర్భరం చేశారు. చివరికి మేము వారి దౌర్జన్యాలు, దౌష్ట్యాలు భరించలేక మీ దేశానికి మిమ్మల్ని నమ్మి వచ్చి తలదాచుకున్నాము. మీరు ఉండగా మాపై ఎటువంటి జులుం జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాము అని మాట పూర్తి చేశాడు ఆ కామన్ పౌరుడు. ఆ సామాన్య పౌరుడే, ఆ అసామాన్య వ్యక్తే హజరత్ జాఫర్ రజియల్లాహు అన్హు. అభిమాన మిత్రుల, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తౌహీద్ ప్రధాన ధర్మ ప్రకటనలో అందమైన నిర్మాణానికి చివరి ఇటుక వంటివారు. ఇస్లాం పరంపర ప్రవక్త ఆదంతో ప్రారంభమైంది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి వారు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల కన్నా ముందు వజ్ర సంకల్పులైన ప్రవక్తను, ప్రవక్త ఇబ్రాహీం, ప్రవక్త మూసా, ప్రవక్త ఈసా అలైహిముస్సలాంల యొక్క బోధనలు ఉన్నాయి. ముస్లిమేతరులు సాధారణంగా ఆయన్ను ఇస్లాం మత పీష్వాగా, స్థాపనగా భావిస్తారు. కానీ ఇస్లాం ధర్మం ప్రారంభమైనది ఆది పురుషుడైన ఆదం ప్రవక్తతో. ఆ విషయానికి వస్తే సృష్టి చరాచరాలన్నిటిలోనూ
తాన వచ్చే ధర్మం ఇస్లాం. ప్రకృతి అంటది సహజమైన ధర్మం ఇస్లాం. పోతే ముస్లిమేతర సోదరులతో మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యవహార సరళి ఎలా ఉండేది అనే విషయాన్ని ముక్తసరిగానైనా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అభిమాన మిత్రులారా, ముస్లిమేతర సోదరులతో సత్సంబంధాలు సహజీవన భావాలకు సంబంధించి ఇస్లాం రెండు మౌలిక దృక్పథాలను మన ముందు ఉంచుతుంది. అందులో ప్రథమమైనది, మొదటిది ఏమిటంటే విశ్వ మానవ సోదర భావం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ అంటున్నాడు, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ దకరిన్ వ ఉన్సా వ జఅల్నాకుమ్ షుఊబన్ వ ఖబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్. మానవులారా, మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష జంట నుండి పుట్టించాం, తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా తెగలుగా చేశాం, అయితే మీలో అందరికంటే ఎక్కువ తక్కువ కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవనీయుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. ప్రవక్త మహనీయులు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అన్నాసు మిన్ ఆదమ్ వ ఆదము మిన్ తురాబ్, ప్రజలంతా ఆదం బిడ్డలే, ఆదం అలైహిస్సలాంని అల్లాహ్ మట్టితో పుట్టించాడు. అభిమాన మిత్రులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన వీడ్కోలు హజ్ సందర్భంగా చేసిన ప్రసంగం అనేది నిజంగా చరిత్ర పుటల్లో అలానే భద్రమైపోయిన సువర్ణాక్షరాలతో రాయదగిన యొక్క ప్రసంగం అది. ఆయన అన్నారు, యా అయ్యుహన్నాస్ ఇన్న రబ్బకుం వాహిద్ అలా లా ఫద్ల లి అరబియ్యిన్ అలా అజమియ్యిన్ వలా లి అజమియ్యిన్ అలా అరబియ్యిన్ వలా లి అహ్మర అలా అస్వద వలా లి అస్వద అలా అహ్మర ఇల్లా బిత్తక్వ ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్. అభిమాన మిత్రులారా, ఓ ప్రజలారా, మీరందరి నిజ ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు. అరబ్బులకు అరబ్బేతరులపై కానీ, అరబ్బేతలకు అరబ్బులపై కానీ, తెల్లవారికి నల్లవారిపై కానీ, నల్లవారికి తెల్లవారిపై కానీ ఎటువంటి ఆధిక్యత లేదు తక్వాతో తప్ప. మీలో అల్లాహ్ దగ్గర అత్యంత ప్రీతి పాత్రుడు ఎవరంటే, మీలో ఎక్కువగా తక్కువ గుణం కలిగిన వారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మానవులంతా ఒకే తల్లిదండ్రుల బిడ్డలన్న భావన రాగానే విశ్వమాన సోదర భావం దానంతట అదే జనిస్తుంది. వారు ఏ మతాన్ని నమ్మేవారైనా, ఏ వంశానికి చెందిన వారైనా, వారు తెల్లవారైనా నల్లవారైనా, అరబ్బులైనా అరబ్బేతరులైనా, వారంతా అన్నాదమ్ములే. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఈ విషయాన్ని విశదపరుచు చెప్పారు, ఆదం సంతతి వారంతా పరస్పరం అన్నాదమ్ములే. ఇక అభిమాన మిత్రులారా, రెండవ దృక్పథం ఏదైతే ఉందో అది మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి గౌరవనీయుడు అన్నది. అభిమాన మిత్రులారా, ప్రాపంచిక అనుగ్రహాలన్నీ ఒకవైపు, మనిషి స్వేచ్ఛా మర్యాదలు ఒక్కటే ఒకవైపు. అది లేకుండా గమనించాల్సిన విషయం ఏది లేనట్టే, ఏ మనిషి అయినా తనని తాను ప్రేమించుకుంటాడు, తనకో విలువ విందని ప్రగాఢంగా నమ్ముతాడు, ఎదుటి వాళ్లకు తనెంత మర్యాద ఇస్తున్నాడో తనకు అంత మర్యాద దక్కాలని కోరుకుంటాడు కూడా. అభిమాన మిత్రులారా, నిజంగా చెప్పాలంటే మనల్ని మనం ప్రేమించినంతగా, మనల్ని మనం గౌరవించినంతగా ఎవ్వరూ మనల్ని ప్రేమించలేరు, గౌరవించలేరు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అహిబ్లి అఖీక మా తుహిబ్బులి నఫ్సిక్, నీ కోసం దేన్నైతే నువ్వు ఇష్టపడుతున్నావో నీ సోదరుని కోసం కూడా దాన్నే ఇష్టపడు. నీ సోదరుడు అన్నక మాటలో ముస్లిం ముస్లిమేతరుడు అన్నక గీత ఆయన గీయలేదు. అభిమాన మిత్రులారా, ప్రపంచంలో జరిగిన సంస్కరణ ఉద్యమాల లక్ష్యం సమాజంలోని దురాచారం రూపుమాపడమే. ప్రజల్లో చైతన్యం కలిగించి వారిలో మార్పు తీసుకురావడానికి సంఘ సంస్కర్తలు అనేక ఉద్యమాలు చేపట్టారు. నాడు దళితులను అంటరాని వారిగా చూపుతూ వారిని సమాజంలో హీనంగా చూసేవారు. దీన్ని ఎదిరించి అనేక మంది సంస్కర్తలు ఆయా వర్గాల అభివృద్ధికి కృషి చేశారు. ఇలాంటి అణిచివేతలనేవి ప్రపంచవ్యాప్తంగా అన్ని యొక్క చోట్ల ఏదో ఒక రూపంలో మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. అలాంటి యొక్క దురాచారాన్ని రూపుమాపడానికి వచ్చిన సంఘ స్నేహిరాష్ట్రుల్లో
తొలి వరుసలో దైవ ప్రవక్తలు ఉంటే ఆ ప్రవక్తలందరిలోను అగ్రగణ్యులు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే సమాజంలో గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టిన రచనల్లో తొలి పంక్తిలో దైవ గ్రంథాలు ఉంటే దైవ గ్రంథాలన్నింటిలో సింహభాగం అల్లాహ్ అంతిమ గ్రంథమైన ఖురాన్ సొంతం. శాశ్వత యొక్క శాసనమైన దాని మాట ఏమిటంటే وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنَاهُمْ مِنَ الطَّيِّبَاتِ. మేము ఆదం సంతతికి గౌరవం వసగాము, నేలపై మాత్రమే కాకుండా నీటిలో కూడా వారికి వాహనాలను ప్రసాదించాం, ఇంకా వారికి పరిశుద్ధమైన జీవనోపాధిని ప్రసాదించాము. అభిమాన మిత్రులారా, ఇస్లాం దృష్టిలోనైనా ఇస్లాం ప్రవక్త దృష్టిలోనా సంయుక్తంగా ఉన్న విషయం ఏమిటంటే ఒక వ్యక్తి అతను ముస్లిమైనా లేక ముస్లిమేతరుడైనా మానవుడైన కారణంగా గౌరవించదగిన వాడు, మర్యాద ఇవ్వదగిన వాడు, జగతిలో ఉన్న జీవన వరులకు కేవలం ముస్లిములే హక్కుదారులు కాదు, మానవులంతా వాటికి హక్కుదారులే, వారంతా దైవదాసులే. ఇస్లామే దృక్కోణం నుండి ముస్లిములు మరి ముస్లిమేతరుల మధ్య సౌహార్ద సంబంధాలకు పునాది వంటి ఈ రెండు దృక్పథాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రవర్తన ద్వారా, నియమాల ద్వారా దీనికి సంబంధించిన క్రియాత్మక నమూనాలను ఆయన సమర్పించారు. ఇప్పుడు అవేమిటో కాస్త మనం చూసుకుంటూ ముందుకెళదాం. నాయకులు పాలకులతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యవహార సరళి. మన మతి ఎట్లుంటుందో మన గతి అట్లుంటుంది. మన నోరు బాగుంటే మనం ఉండే ఏ ఊరైనా బాగుంటుంది. ఈ నిమిత్తం ఓ సంఘ నీతిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. అమరనా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ను నజ్జిల నాస మనాజిలహుం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఆదేశించారు ఏమని, ప్రజల్ని వారి హోదా స్థాయిని బట్టి గౌరవించాలి, అభిమానించాలి, మాట్లాడాలి, మాట కలపాలి అని. కనుక అభిమానం ఇట్లారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను ప్రబోధించిన సుభాషితానికి స్వయంగా ఆయన కట్టుబడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతర సోదరులను కూడా ప్రేమభావంతో పలకరించేవారు, వారితో గౌరవప్రదంగా వ్యవహరించేవారు. ఆయన ఎందరో ముస్లిమేతర చక్రవర్తులకు, నాయకులకు ఉత్తరాలు రాశారు. ఆ ప్రముఖులను అక్కడి ప్రజలు ఏ బిరుదుతో పిలిచేవారో అదే బిరుదుతో వారిని సంబోధించారు. ఉదాహరణకు రోము చక్రవర్తి హెరిక్లెస్ను అజీముర్ రూమ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంబోధించారు. ఇరాన్ చక్రవర్తి కిస్రాను అజీమ్ ఫారస్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంబోధించారు. అబీసీనియా రాజు నజాషిని కూడా అజీముల్ హబష్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంబోధించారు. అజీమ్ అన్న పదంలో ఘనత వహించిన వాడా, మాననీయుడా అన్న యొక్క అర్థాలు ఉన్నాయి. కనుక అభిమానం ఇట్లారు, గమనించాల్సిన విషయం ఏంటంటే మనం అబూజహలని చెప్తాం కదండి, మనం అబూజహలని చెప్తాం. ఈయన్ను ప్రజలు ఏ పేరుతో పిలిచేవారు తెలుసండి, అబూజహలని పిలిచేవారు కాదు, అబుల్ హకమ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనలో విశిష్ట లక్షణం ఉండేది. ఆ లక్షణం ఏంటంటే ఏదైనా సమస్య అది ఎంత చిక్కుముడిగా ఉన్నా దాన్ని సునాశాయంగా పరిష్కరించేసేవాడు. గొప్ప నేర్పరి ఆయన, గొప్ప తీర్పరి. కనుక ఆయనలో ఉన్న ఆ గుణ విశేషాన్ని గుర్తించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవిత కాలం సాంతం ఆయన్ను అబుల్ హకమ్ అనే పిలిచారు. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం. ఇక ముస్లిమేతర బంధువులతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యవహార సరళి ఎలా ఉండేది అంటే, ముస్లిమేతరైన ముస్లింల బంధువులతో, రక్త సంబంధికులతో ఉత్తమ రీతిలో వ్యవహరించాల్సిందిగా గట్టిగా తాకీదు చేయబడింది. దివ్య ఖురాన్లో 12 చోట్ల బంధుత్వ సంబంధాలను కాపాడాలని ఆజ్ఞాపించబడింది. సమీప బంధువుల పట్ల సద్వ్యవహారం చేయడంలో రెండింతల పుణ్యం ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా తన జీవనోపాధి వికసించాలని, తనకు దీర్ఘాయుష్ అనేది లభించాలని ఎవరైతే కోరుకుంటారో వారు బంధుత్వ సంబంధాలను బలపరచాలన్నారు. మరి బంధుత్వ సంబంధానికి ప్రాతిపదిక మతం కాదు సోదరులారా, రక్త సంబంధమే. బంధువులు ముస్లిములైనా ముస్లిమేతరులైనా ఆస్తికులైనా నాస్తికులైనా గ్రంథ ప్రజలైనా వారి పట్ల మంచిగా మెలగాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు.
ابو بکر رضی اللہ عنہ گاری عنہ گاری کا کمارتے حضرت اسماء رضی اللہ عنہ گارو آمیں تلی بچی نوٹ پروتا صلی اللہ علیہ وسلم سردی کی بچی نا تلی انکا اسلام سویکر انچے لے دو بہدائی وارا دے قرآن گانے ہندی مری نینو آمیں یڑلا یلاوے ورن چالی اٹے آمیں نی تلی آمیں یڑلا چالا اتمنگا وے ورن چوانی مہنی محمد صلی اللہ علیہ وسلم بارو نکی وکانی انچ پمپیچر అలాగే అభిమాన మిత్రులార హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు గారికి తండ్రి గారు కూడా స్వయంగా మనం గమనించినట్లయితే మక్కా విజయం వరకు ఆయన కూడా ఇస్లాం స్వీకరించలేదు అయినప్పటికీ హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు గారు ఆయనతో ఎంతో ఉత్తమంగా వ్యవహరించేవారు అనక విషయాన్ని మన ఈ సందర్భంగా గమనించాలి అదేవిధంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి యొక్క మాతృమూర్తి ఆమె ఇస్లాం స్వీకరించకపోవడమే కాకుండా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బండబూతులు తిడుతూ ఉండేది అయినప్పటికీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె ఎడల మంచిగా వ్యవహరించాల్సిందిగా అబూ హురైరా రజియల్లాహు అన్హు గారిని ఆయన ఉపదేశించడం అనేది జరిగింది అలాగే ముస్లిమేతర పొరుగు బంధుత్వ సంబంధాలు ఎంత ముఖ్యమైనవో ఇరుగు పొరుగు అనేది కూడా అంతే ముఖ్యం ఇరుగు పొరుగు అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి రక్త సంబంధికులైన ఇరుగు పొరుగు రెండవది రక్త సంబంధికులు కాని ఇరుగు పొరుగు మరొకటి తాత్కాలికంగా ఇరుగు పొరుగు ఉదాహరణకు తాత్కాలికంగా ఇరుగు పొరుగు అంటే ప్రయాణంలో ఉన్నా మనం కాసేపు వరకు రైలు కానీ బస్సులో కానీ ఒక ముస్లిమేతర చోట మన పక్కన కూర్చుని కనుక మరుగు పొరుగు అయిపోయాడు కనుక ఇరుగు పొరుగు వారి పట్ల ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ఉత్తమంగా వ్యవహరించేవారు అంటే ఏ మంచి కూర ఇంట్లో చేసినా అందులో కాస్త ఎక్కువగా అనేది మసాలా అనేది వేసి కూర ఎక్కువగా వండి ఓ పది ఇళ్లకు చేరేలా చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించేవారు అలాగే ఆయన ప్రవర్తన చూసినాక సహాబా ఆ వారు సైతం వారి ఇళ్లలో పొట్టేలును కోసిన సందర్భంలో ముందుగా ఫలానా ముస్లిమేతర సోదరికి అనేది మాంసం పంపించారా లేదనేది వారు విచారించేవారు విచారించడమే కాకుండా ఇరుకు పొరుగు వారిని ముస్లిమేతర పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నొక్కి వక్కాణించారు అన్న విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తూ ఉండేవారు అదేవిధంగా అభిమాన మిత్రులారా సంతోషంలోను సుఖంలోను ఒండొకరి మధ్య సత్సంబంధాలు అనేవి బలపడాలి అంటే ఒండొకరి సుఖ దుఃఖాలు అనేది పాలు పంచుకుంటూ ఉండాలి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క విషయంలో ఆయన ముందుండడమే కాకుండా సహాబాలని సైతం ముందు ఉండాల్సిందిగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు కనుక అభిమానులారా సంతోష సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళి సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా సంతాప సందర్భాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి వారిని ఓదార్చినాక ఘట్టాలు అనేవి సంఘటనలు అనేవి ఎన్నో ఉన్నాయి అలాగే ముస్లిమేతర సోదరుల యొక్క కనన సంస్కారాలు ప్రవక్త సల్లల్లాహు వారు పాల్గొనడమే కాకుండా ఎవరెవరి బంధుమిత్రులు ఉన్నారో వారి యొక్క కనన సంస్కారం వారిని కూడా పాల్గొనాల్సిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా ఇస్లాం ధర్మం చెప్పేది రోగులను పరామర్శించండి రోగులను పరామర్శించేవాడు స్వర్గంలో ఒక తోటలో ఉంటాడు అని మరి రోగులు అన్న యొక్క ఈ మాటలో ముస్లింలు ముస్లిమేతరులు అన్న యొక్క ఈ గీత లేదు అన్న యొక్క విషయాన్ని మనం గమనించాలి అలాగే వాగ్దాన పాలన విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేవారు ఆ మాట ముస్లింకి ఇచ్చి ఉన్నా ముస్లిమేతరుడికి ఇచ్చి ఉన్నా కనుక అభిమాన మిత్రులారా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హుదైబా సందర్భంగా ఒక వడంబడిక అనేది చేసుకున్నారు అదేమిటంటే ఎవరైతే మదీనాలో హిజ్రత్ చేసి వెళ్ళిన తర్వాత మక్కా నుండి ఇస్లాం స్వీకరించి వెళ్తారో వారిని తిరిగి పంపించాలి ఇంకా ఒప్పందం మీద ఇంకా సంతకాలు కూడా జరగలేదు అప్పుడే ఒక సహాబీ చాలా దీనస్థితిలో అక్కడికి రావడం జరిగింది అయితే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ ఉడంబడిక దృష్ట్యా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబీని సహనబోధన చేసి అల్లా సహాయం తప్పకుండా వస్తుందన్న ధైర్యాన్ని ఇచ్చి తిరిగి పంపించేశారు అదేవిధంగా అభిమాన మిత్రులారా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విందు ఆహ్వానం కూడా ఇచ్చేవారు విందు ఆహ్వానం స్వీకరించేవారు కూడా ముక్తసరిగా చెప్పాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తొలిసారి ఇచ్చిన విందులో అభిమాన మిత్రులారా 30 మంది బంధుమిత్రులు ఉన్నారు ముస్లిమేతరు అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలు ముస్లిమేతరులకు విందును ఆహ్వానించారు ఎంతవరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహృదయంతో ఆ యొక్క విందుకి ఆయన హాజరయ్యేవారంటే చివరికి ఆయన తినే ఆహారంలో విషం పెట్టేంత సాహసం వారు చేయగలిగారు అభిమాన మిత్రులారా అయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షమించి వదిలేశారు అదేవిధంగా అభిమాన మిత్రులారా
కానుక ఇచ్చిపుచ్చుకునే విషయంలో ప్రవక్త సలేసం వారు చెప్పిన మాట ఏమిటంటే, మీరు తహాద్దు తహాబ్బు ఎక్కువగా కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి, తద్వారా మీ మధ్య అనేది మనస్పర్ధలు దూరమై ప్రేమానురాగాలు జరిస్తాయని ప్రవక్త సలేసం వారు సెలవిచ్చారు. అలాగే స్వయంగా హజరత్ ఉమర్ రదియల్లాహు గారికి ఒక విలువైన ఆభరణం ఆయన ఇచ్చి ఉన్నారు, ఆయన తొడగలేదు. ఎందుకు తొడగలేదు అని అడిగితే, తమకు నచ్చనిది నాకెందుకు ఇచ్చారంటే, నువ్వు తొడగడానికి నేను అనేది ఇవ్వలేదు కదా, అదే కారణం కాదు కదా, కావాలంటే అని నువ్వు అమ్మేయచ్చు లేదంటే ఎవరికైనా బహుమతి ఇవ్వచ్చు అంటే, అంత విలువైన ఖరీదైన వస్త్రాన్ని ఉమర్ రజియల్లాహు అను ఒక ముస్లిమేతర సోదరిని కానుకగా ఇచ్చారు సోదరులారా. కనుక అభిమానులారా, ధన మాన ప్రాణాల రక్షణ విషయాన్ని మనం తీసుకున్నట్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దిమాఉహుం కదిమాయినా వ అమ్వాలుహుం కఅమ్వాలినా, వారి రక్తం మా రక్తం వంటిదే, వారి ధనం మానం మా రక్తం యొక్క ధనం మానం వంటిదే అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే వ్యాపార లావాదేవీల విషయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువ శాతమని ముస్లిమేతరులతో వ్యవహారం జరిపారు. మదీనా వెళ్ళిన తర్వాత కూడా బను ఖరైద ఖురైదాకి సంబంధించిన యొక్క మార్కెట్లోనే అన్ని సకల వ్యాపార లావాదేవీలు జరిగేదన్న విషయాన్ని మనం గమనించాలి. న్యాయ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిమేతలతో న్యాయంగా వ్యవహరించారు. మన్నింపుల వైఖరు, తననే వధించాలని వచ్చి కరవాలం చేతబూని వ్యక్తి నిద్రపోతాను తను లేపి నా నుండి నిన్ను ఎవడు కాపాడుతానని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అనగా భయంతో అతని కరవాలం చేజారిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొని ఇప్పుడు చెప్పు నిన్ను ఎవడు కాపాడుతాడంటే, ఇంకా తమరు దయగల వారు ఎంతో సంస్కారవంతులు అని అతను చెప్పేసరికి ప్రవక్త అతను క్షమించేశారు. ఆ క్షణాన అతను ఇస్లాం స్వీకరించాడు అని కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, అంతిమంగా కాదేది విమర్శకు అనర్హం అంటారు, కానీ అభిమాన మిత్రులారా విమర్శ అంటే పరిశోధించు, పర్యాలోచించు, విచారించు, వివేకించు, అలాగే వివేచించు, శీలించు, శోధించు అన్న అర్థాలు వస్తాయి. అంటే ఒక గ్రంథంలోని లేక ఒక సాహిత్య ప్రక్రియలోని ఒక వ్యక్తి జీవితంలోని భాగోగులను కూలంకషంగా విచారించి విశ్లేషించి వివరించడమే విమర్శ. అది ఎంత ప్రజ్ఞావంతంగా, పక్షపాతరహితంగా, పవిత్రవంతంగా, హృదయపూర్వకంగా, సానుభూతి సహితంగా ఉంటే సాహిత్యానికి సంఘానికి అంత ఉపకార కారణమవుతుంది. మంచి విమర్శ మంచి భావాలను నిలుపు కలుపుతుంది, ఒక మహాకావ్య అవతరణకు అది అవకాశం కల్పిస్తుంది. సద్విమర్శలు సోదరులారా వ్యక్తికైనా వ్యవస్థకైనా దేశానికైనా ధర్మానికైనా అవే అభివృద్ధికి సోపానాలు. అందుకే విమర్శ పరామర్శ అంత మంచిగుండాలన్నారు పెద్దలు. ఇక అభిమాన మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎవరైతే ఇక చెడు విమర్శ అనేది చేస్తారో, చెడు విమర్శ ఎవరైతే చేస్తారో అభిమాన మిత్రులారా గమనించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ద్వేషపూరితమైన విమర్శ అంటారు దీన్ని. అభిమాన మిత్రులారా ప్రవక్త సలేసం వారిని ప్రవక్తగా, తత్వవేత్తగా, వక్తగా, శాసనకర్తగా, సేనాధిపతిగా, భావాల హృదయాల విజేతగా, హేతుబద్ధమైన నమ్మకాల ప్రస్తాపకుడిగా, విగ్రహాలు లేని భక్తి తత్వాన్ని స్థాపించిన వాడిగా, 30 ప్రాపంచిక సామ్రాజ్యాల స్థాపకుడిగా, ఓ ఆధ్యాత్మిక సామ్రాజ్య వ్యవస్థాపకుడిగా అభిమానించే 59 ముస్లిం దేశాలు, 180 కోట్ల మంది ముస్లిములు, వందలాది మంది ముస్లిమేతర చరిత్రకారులు, వేలాది మంది రచయితలు, లక్షలాది మంది ముస్లిమేతర ప్రముఖులు, కోట్లాది మంది ముస్లిమేతర సామాన్యులు ఉన్నారు. అదే సమయంలో కొందరు చులకన చేసి ద్వేషించేవారు, అనుచిత వ్యాఖ్యలు చేసేవారు, నోరుంది కదా అని ఏది పడితి అని వాగే చతురులు వదరుబోతులు కూడా ఉన్నారు. కొందరు అలా ఎందుకు చేస్తారు అంటే, అది అంతే ఈగల్లో మధురమైన పానకాన్ని అందించే తేనెటీగలు ఉన్నట్టే గాయాల మీద కూర్చొని చీమునొత్తులు తాగి ఆ గాయాల్ని మరింత పుండులా మార్చే ఈగలున్నట్టే మలమూత్రాల మీద కూర్చుని కంపు కొట్టిన శవాల మీద వాలి ఆ దుర్గంధాన్ని మరింత వ్యాపింపజేసే ఈగలున్నట్టే మనుషుల్లో కూడా 4 రకాలు. జీవిత యథార్థం ఏమిటంటే, ఎత్తు ఉంటే పల్లం ఉంటుంది, సుఖం ఉంటే దుఃఖము ఉంటుంది, కష్టంతో పాటే సుఖ సౌఖ్యం ఉంటుంది. ఇన్న మఅల్ ఉస్రి యుస్రా ఫలా యహ్జున్క ఖౌలుహుమ్ ఇన్నా నఅలమ మా యస్రున మా యలున. వారు కల్పించి ప్రచారం చేస్తున్న విషయాల పట్ల నీవు బాధపడాల్సిన అవసరం లేదు, వారి అంతర్బాహ్య విషయాలన్నీ మాకు తెలుసు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, మరుగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండు లేని ఊరే లేదు అన్నారు. అదేంటో కానీ కొందరికి కొందరిని విమర్శించడం అనేది సునకానందం,
మనం మాత్రం ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నాం, ఏ ప్రవక్తని అయితే అభిమానిస్తున్నాం, ఆయన ప్రపంచ వ్యాప్తంగా పంచిన యొక్క ప్రేమ పరిమళాలను పది మందికి పది కాలాల పాటు పనికొచ్చేలా పంచుతూ సాగిపోవడమే మన కర్తవ్యం. ఇక ప్రపంచ యొక్క గతిని, ప్రజల మతిని మార్చగలిగే బాధ్యత మనది కాదు, అల్లాహ్ది. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.